పాలమాకుల గ్రామంలో కౌడిన్య సంక్షేమ సంఘాన్ని స్థాపించిన ఎడికిరాల అశోక్ కుమార్ గౌడ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్. ముందుగా ఇంట్రడక్షన్ విషయానికి వస్తే, మీరు ఎక్కడ జన్మించారు, మీ ఫ్యామిలీ ఏంటి, మీ విద్యాభ్యాసం గురించి మాకు వివరించండి. మా గ్రామం పాలమాకుల. నా పేరు పిడికిరాల అశోక్ కుమార్ గౌడ్. బాల్యం మొత్తం ఇక్కడనే పుట్టి పెరిగింది, గ్రామం పాలమాకులనే. చదువు ఎడ్యుకేషన్ మొత్తం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాలమాకులని. ఓకే, మీరు కౌడిన్య సంక్షేమ సంఘాన్ని స్థాపించారు కదా, అసలు కౌడిన్య సంక్షేమ సంఘం అంటే ఏంటి? దీని ద్వారా మీరు ఎలాంటి సేవ కార్యక్రమాలు నిర్వహించారు? అయితే పాలమాకుల గ్రామంలో గీతా పారిశ్రామిక సహకార సంఘము ఉన్నది మా దగ్గర. పెద్ద సొసైటీ శంషాబాద్ మండలంలో పెద్ద సొసైటీ పాలమాకులు. దాన్ని అనుసరించి మా స్నేహితులు, మా సంఘంలో ఉన్న వాళ్ళము, కొద్దిమంది ముఖ్యమైన వాళ్ళము కౌండిన్య సంక్షేమ సంఘం స్థాపించడం జరిగింది. ఈ కౌండిన్య సంక్షేమము స్థాపించిట సుమారుగా 9 సంవత్సరాలు కావస్తుంది. అయితే దానికి ఉద్దేశం ఏంటంటే, మన గౌడ జాతిలో వెనుకబడిన వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ముఖ్య ఉద్దేశంతో కౌండిన్య సంక్షేమ సంఘం స్థాపించడం జరిగింది. అయితే దాన్ని అంటే మా గీతా పారిశ్రామిక సంఘంలో నుంచి సభ్యులని తీసుకొని ఇందులో కౌండిన్య సంక్షేమ సంఘంలో సభ్యులను చేర్చుకొని వాటాధనంగా ప్రతి ఒక్కరం 1,000 రూపాయల చొప్పున వాటాధనం చేసి ఈరోజు 300 మంది మీ సభ్యులమైనాము. అవి 30 లక్షల రూపాయలు. ఆ 30 లక్షల రూపాయలను ప్రతి నెల మేము 11వ తేదీన ప్రతి క్రమం తప్పకుండా మీటింగ్ సభ ఏర్పాటు చేసుకొని ఆ డబ్బును అభివృద్ధి చేసుకుంటే ఈరోజు 75 లక్షల రూపాయలకు అభివృద్ధి చెందింది. ఆ డబ్బును ఏ విధంగా వినియోగిస్తున్నామంటే, మా దగ్గర ఎవరైతే అంటే కొద్దిగా గరీబ్ వాళ్ళు ఉన్నా కానీ ఎవరికైనా కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మేము డబ్బు ఆ డబ్బును ఆ విధంగా వినియోగించుకునేటట్టు చేస్తున్నాం కాబట్టి ఆ డబ్బు అభివృద్ధి చెందుతుంది. మా వాళ్ళు గిట్ట మా కులంలో ఉన్న గౌడ సభ్యులు గిట్ట ఆ డబ్బుతోటి కొద్దిగా గొప్ప తీసుకొని అభివృద్ధి చెందుతున్నారు. మీ రాజకీయ నేపథ్యం అనేది ఎలా మొదలైంది? నా రాజకీయ నేపథ్యం అంటే, నేను మొదటిగా ఆర్ఎస్ఎస్ అమ్మ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రథమ వర్ష గిట్ట చేశాను నేను. దాంతోపాటు బీజేపీలో క్రియాశీలకంగా చేసినాను. గత 15 ఏళ్ళ నుంచి ఇక బీజేపీకి దూరమయ్యాను. ఇక ఇప్పుడు ప్రస్తుతం నా రాజకీయ నేపథ్యము టీఆర్ఎస్లో కొనసాగుతున్నాను. మీరు బీజేపీ పార్టీ నుండి టీఆర్ఎస్కి రావడానికి గల కారణాలు ఏంటి? మన ముఖ్యంగా మన మా రాజధాని కాన్సెన్స్లో ప్రకాష్ గౌడ్ గారు వచ్చారు కాబట్టి అన్నగారు వెంబడే ఇక మేము టీఆర్ఎస్ పార్టీలో ఉంటాము. ఇప్పుడు టీఆర్ఎస్ మీద కూడా చాలామంది పబ్లిక్ చాలా విమర్శిస్తున్నారు, వాటిపై మీ స్పందన ఏంటి? అంటే అభివృద్ధి ఇక అన్నగారు మా కాన్సెన్స్కి అయితే మంచి పనులు చేస్తుండ్రు, ఇక అన్నగారు వెంబడే ఉంటాము. ఈ విలేజ్లో సర్పంచులు కానీ వార్డు మెంబర్స్ నుంచి కానీ మీకు అసలు ఏ విధంగా సపోర్ట్ అందుతుంది? అందరూ ఇక్కడ బీజేపీ సర్పంచ్ ప్రస్తుతానికి, ఉప సర్పంచ్ టీఆర్ఎస్ గారు ఎవరు, ఇక ఇద్దరు గిట్ట మన కులస్తులే. సర్పంచ్ కానీ ఎంపీ ఉప సర్పంచ్ కానీ ఎంపీటీసీ వన్ గిట్ట మన గౌడే ఇంద్రాదేవి గారు, ఎంపీటీసీ వన్ ప్రవీణ్ కుమార్ గౌడ్, వై ప్రవీణ్ కుమార్ గౌడ్ ఉప సర్పంచ్, సర్పంచ్ గారు సుష్మా రాజభవన్ గౌడ్ గారు గ్రామం సర్పంచ్, వాళ్ళు బీజేపీ, వీళ్ళు టీఆర్ఎస్. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే గౌడ కులస్తులు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు చూసినా సర్పంచ్, ఎంపీటీసీ, వార్డ్ మెంబర్స్ ఈ స్థాయి వరకే రీచ్ అవుతున్నారు, నెక్స్ట్ లెవెల్కి అనేది వెళ్ళలేకపోతున్నారు. దీనికి గల కారణం ఏంటి? మనది ఒకటే అమ్మ, మన సంఘము ఆర్థికంగా అభివృద్ధి చెందుతలేదు. ఎందుకు గురించి అంటే, మన వాళ్ళు మనకన్నా ముందు అభివృద్ధి చెందిన రాజకీయ నేపథ్యంలో మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన కింది స్థాయి వాళ్ళకు సహకారం అందించలేకపోతుంది. ముఖ్య కారణం అదే. ఇప్పుడు మన సంఘంలో ఎవరైనా పోయినప్పుడు వాళ్ళందరూ వాళ్ళు మన సంఘము మన సంఘ సభ్యులు అభివృద్ధి చెందాలంటే వాళ్ళు ఒక గ్రహించాలని, మనం ఏ స్థాయి నుంచి వచ్చినాం అనేది వాళ్ళు గ్రహించి, ఈ తెలంగాణలో గౌడులు ఇంతమంది 8 లక్షల మంది ఉన్నారు, మళ్ళీ దాన్ని ఆ ప్రతిపాదికన తీసుకుంటే మనం ఎంతమంది ఉన్నాం, ఎంపీడీసీ కానీ ఎమ్మెల్యేలు ఏలమీదలెక్క పెట్టవచ్చు. దాని ప్రతి మన తీన్మార్ మల్లన్న గారు అంటారు, గౌడులు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు తెలంగాణ రాష్ట్రం. కానీ తీన్మార్ మల్లన్న ఎన్నిసార్లు మీడియా ముందు చెప్తున్నా కానీ దాన్ని అనుసరించే వాళ్ళు లేరు.
ఈ ముందు మన మన జాతి డెవలప్ గా అయిన వాళ్ళు కొద్దిగా వాళ్ళు చేయాలి ఆ పని. కింది స్థాయి వాళ్ళు మేము చేసేటి మా మా పరిధిలో ఉన్నాయి, మన సంఘం గురించి కానీ మన మా లెవెల్లో చేసేటివి మేము చేస్తున్నాం. ఆర్థికంగా కొన్ని కొన్ని చేస్తున్నాం, చేస్తలే అనేది కాదు చేస్తున్నాం. ఇంకా చాలా ఇవ్వాలి, మన మన జాతికి చేసేటివి చాలా ఉన్నాయి, కానీ ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు కొద్దిగా చేస్తే ఇంకా బాగా ఎదుగుతారు అనేది మా ఉద్దేశం. ఇప్పుడు ఈ విలేజ్ లో పాల్మాకుల విలేజ్ లో చూసుకుంటే డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది, ఇంకా ఎలాంటి మార్పులు వస్తే బాగుండు అని అనిపించింది? డెవలప్మెంట్ అంటే 80% డెవలప్మెంట్ అయ్యేది ఉంది, ఇంకా చాలా ఉంది డెవలప్మెంట్. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఏమవుతుందంటే 80% గౌడ్సే ఉన్నాం మేము. 80% గౌడ్స్ ఉంటే సర్పంచ్ ఒకరు అవుతారు, వార్డ్ మెంబర్లు ఓ పార్టీ అవుతుంది, ఓ పార్టీ వాళ్ళు సర్పంచ్ అవుతారు. ఈ కోఆర్డినేషన్ లేక డెవలప్మెంట్ అనేది పాలమాకుల గ్రామంలో భాగ్యనగరానికి 30 కిలోమీటర్లు ఉన్నాము. ఏదైతే భాగ్యనగరానికి 30 కిలోమీటర్లు ఉన్నామో అంత అభివృద్ధి చెందుతలేదు పాలమాకుల గ్రామం. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి కోఆర్డినేట్ అయ్యి అండర్స్టాండింగ్ తో చేసుకుంటే ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది కదా. ఆ కోఆర్డినేషనే లేకనే ఈ మా గ్రామం వెనుకబడిపోయిందమ్మా. అలాగే కోఆర్డినేషన్ ఉంటే చాలా పెద్ద డెవలప్మెంట్ కావాలి, అది కాలేదు మా దురదృష్టం. మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇప్పుడు టీఆర్ఎస్ లోనే ఉన్నాము, క్రియాశీలకంగా ఉన్నాము. అన్నగారు ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు, ఆయన వెంబడే మేము ఉన్నాము. అదే ప్రస్తుతానికి శంషాబాద్ మండలంలో ఎక్కడా లేని విధంగా కౌడిన్య సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు కదా, దీన్ని ఫ్యూచర్ లో ఎలా ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నారా? ఏం లేదమ్మా, కౌండిన్య సంక్షేమ సంఘం అనేది పాలమాకు గ్రామంలో పుట్టింది. దానికి ముఖ్య కారణం మా గ్రామస్తులము, మన కౌండిన్య సంక్షేమ సంఘంలో ఉన్న మన గౌడ కులస్తులు నాతో పాటి అందరం గిట క్రమశిక్షణతోటి ఈ డబ్బు విషయానికి వచ్చినప్పుడు కొద్దిగా క్రమశిక్షణ ముఖ్యంగా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోతున్నాము. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాల్మాకు కౌండిన్య సంక్షేమ సంఘాన్ని ఆదర్శంగా తీసుకొని శంషాబాద్ మండలం, ఆతో పాటు రంగారెడ్డి జిల్లా మొత్తం గిట ప్రతి గ్రామంలో చేసుకుంటే గౌడ కులస్తులు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఇది ఎందుకంటే మేము చేసి చూపించినాం కాబట్టి. ఒకవేళ ఎలాంటి ఏమైనా సందేహాలు ఉంటే మా గ్రామానికి వస్తే మా సంఘంలో ఏ విధంగా మేము లావాదేవీలు చేస్తున్నాం, ఏ విధంగా చేస్తున్నాం అనేటివి ఏమైనా సూచనలు ఇవ్వాలంటే తూచా తప్పకుండా ఆ విషయాలకు మేము అందరం సహకరిస్తాము. మా వాళ్ళు ఎల్లవేళ సంఘంలో 11 మంది సభ్యులం ఉంటాము. ఎల్లవేళ ప్రతి నెల 11వ తేదీ సాయంకాలం 7 గంటలకు సమావేశమవుతాము. ఏది ఏ పని ఉండదు కానీ ఆ సమయము ఆ టైంకు ఖచ్చితంగా మీటింగ్ ఏర్పాటు చేస్తాము. ఆ విధి విధానాలు ముందుకు సాగుతాయి ప్రతి నెల. అలా ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి ఈ 30 లక్షల రూపాయలను ఈ 75 లక్షల రూపాయలు చేసినాము. ఇంకా అభివృద్ధి చెందుతాయి, ఇంకా డబ్బులు ఇంకా అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే చేస్తున్నాం, మా అభివృద్ధి ఇంతింతై తోడై కొండంత అయినట్టు ఇది గిట అభివృద్ధి చెందుతుంది. ఇదే విధంగా అభివృద్ధి చెందాలని మేము గిట మనసావాచ కోరుకుంటున్నాం. మన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు 3 సార్లు భారీ మెజారిటీతో గెలిచారు, మీతో కానీ ఈ విలేజ్తో కానీ ఎలాంటి సహకారం ఉంది? మా గౌరవ శాసన సభ్యులు పెద్దలు పూజలు ప్రకాష్ అన్న గారు మా మండలం నుంచి కానీ రాజేంద్ర మండలు మా రాజేంద్ర మున్సిపాలిటీ నుంచి గట్ట ఈ 3 మండలాలు భారీ మెజారిటీతోటి 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే మన ప్రకాష్ గౌడ్ గారు గెలిచారు. ఆయన పిలిచేదే ఆలస్యం వచ్చి ఆలిపోతారు. ఆయన అలాంటి వ్యక్తిత్వం అలాంటి మనస్తత్వం అయినా ప్రతి చిన్నది పెద్దది అనేది తేడా లేదు. ఆయన నువ్వు ఎలాంటి కార్యక్రమం అయినా వచ్చి అటెండ్ చేస్తాడు. అదే ఆయన ఆయనకున్న గుణగణాల్లో అది మొదటికి వస్తుంది. ఆయన మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి పదవి ఆశిస్తున్నారు? ఏం లేదమ్మా, ఈ అన్నగారు ఉండు కాబట్టి పదవి ఆశించి టీఆర్ఎస్లకు ఏం రాలేము. క్రియాశీలకంగా ఉంటున్నాము, పార్టీకి సమయం వచ్చినాము టైం సమయం కేటాయిస్తాం, లేకుంటే మన వ్యక్తిగతంగా మా పనులు చూసుకుంటున్నాము. అన్నగారు ఏదైనా భవిష్యత్తులో ఏదన్నా సీనియారిటీ ప్రకారం ఏదైనా ఇస్తే దానికి అనుకూలంగా పనిచేస్తాం. మీరు గౌడ కుల సంఘానికి అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు కదా, అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మా ఇన్స్పిరేషన్ ఒకటే అమ్మా, ఈ కొద్దిగా బీదరికము కులంలో బీదరికము ఎక్కువ ఉంది, వీళ్ళు ఏ విధంగా డెవలప్ కావాలనేది మేము అందరము ఆంజనేయులు గౌడు, కృష్ణయ్య గౌడు, దయానంద్ గౌడ్ గారు అని
కే దయానంద్ గౌడ్ గారు, వై దయానంద్ గారు మా అధ్యక్షులు, మాజీ గీతా పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు చనిపోయారు ఆయన. ఆయన మేము బుగ్గన్ బాలయ్య గౌడ్ గారు కానీ మా సంఘంలో ముఖ్యమైన అందరం, నేను అందరం కూర్చొని విఠలయ్య గౌడ్ గారు కానీ, సిహెచ్ కృష్ణ గౌడ్ గారు కానీ ముఖ్యమైన అందరం కూర్చొని ఏ విధంగా చేద్దాము అంటే, పొదుపు సంఘం మా దగ్గర ఉంది, పొదుపు సంఘము గ్రామానికి మొత్తం పొదుపు సంఘం ఉంది, సరే మన సంఘము మన కౌండిన్య మనకు మన గౌడ సంఘానికి ఎందుకు స్థాపించదని దానికి కౌండిన్య సంక్షేమ సంఘం ఒకటి పేరు నామకరణం చేసి ఆ విధంగా ముందుకు పోతున్నాము. అదైతే మూడు పూలు ఆరు కాయలుగా వర్దిల్లుతుంది. ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఈ గ్రామం అనేది అభివృద్ధిలో ఉందంటారా? అభివృద్ధి అంటే ఈ మధ్యకాలంలో ప్రతి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నత చదువు చదువుతారు, అందరూ ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, చాలా సంతోషము, ఆల్మోస్ట్ మంచిగానే ఉంది విద్యాభ్యాసం మాత్రం. ప్రతి ఒక్కరు యువకులు కానీ ముందుకెళ్తారు విద్యా విషయం. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, అండ్ మీ పిల్లల్ని మీ ఫ్యూచర్లో ఏ పోస్ట్లో చూడాలనుకుంటున్నారు? చూడమ్మా, మేము ముగ్గురం అన్నదమ్ములము, ఒక సిస్టరు, అందరు మ్యారేజ్లు అయిపోయినాయి. నాకన్నా పెద్ద ఆయన అన్నగారు, ఆయన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, రెండో ఆయన నేను. నా జీవితం నా జీవన విధానము రియల్ ఎస్టేటు సంఘ సేవ కార్యక్రమంలో అందులో ఇందులో పాల్గొంటారు. మూడో ఆయన మా తమ్ముడు, నాకు ఒక పాప ఒక బాబు. మా పాప పీజీ చేస్తుంది, రెండు ఫైనల్ ఇయర్, ఇప్పుడు బాబు ఇంటర్మీడియట్. పాల్మాకుల గ్రామంలో వ్యవసాయదారుల గురించి చెప్పండి. పాల్మాకుల గ్రామంలో ఈ మధ్యకాలంలో ఈ రియల్ ఎస్టేట్ అయిపోయినాక వ్యవసాయ రంగము ఈ భాగ్యనగరానికి 30 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు వ్యవసాయం తగ్గిపోయిందమ్మ. ఎందుకంటే 50 కిలోమీటర్లు దాటిన తర్వాతనే ఏమైనా వ్యవసాయం జరుగుతుండొచ్చు. అయితే మా పరిధిలో ఇప్పుడు భాగ్యనగరానికి 30 కిలోమీటర్ల పరిధిలో మాత్రం కూరగాయలు, వెజిటేబుల్స్, పూలు కానీ వెజిటేబుల్స్ కానీ ఇవి అయితే చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. చాలా మటుకు వ్యవసాయం తగ్గిపోయింది, కాలి కూరగాయలు పూలు మాత్రమే కొన్ని వేస్తారు. ఇది వ్యవసాయం విషయం. ఈ గ్రామ ప్రజలకు మీ నుంచి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? గ్రామంలో ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పడితే సర్పంచ్ గారు కానీ, వెంపటిసి గారు కానీ, గ్రామ వార్డు సభ్యులు కానీ వాళ్ళందరూ క్రమశిక్షణతోటి గ్రామస్తులతోటి కోఆర్డినేషన్ చేసుకొని అందరూ ఏకమైతే ప్రక్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఈ వార్డులో ఈ పని కావాలి, ఈ వార్డులో ఈ పని కావాలి, ఏ వార్డులో ఏ డ్రైనేజ్ ఉంది, ఇవన్నీ వేసి వీళ్ళందరూ కోఆర్డినేషన్ ఎప్పుడైతే అవుతారో అప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే కోవిడ్ కేసెస్ అనేది చాలా పెరిగిపోతున్నాయి, మరి ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా? అమ్మా, నేనైతే కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోసు తీసుకున్నాను కంపల్సరీ. ఇది ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకున్నాలి. మన ప్రధానమంత్రి గారు చెప్తారు, మన సీఎం గారు చెప్తారు, వ్యాక్సిన్ తీసుకోండి. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎలాంటి సంకోచం లేకుండా మన భారతదేశం తయారైంది. అందులో మన భాగ్యనగరంలో కోవిడ్ వ్యాక్సిన్ భారత్ బయోటెక్ వాళ్ళు చేశారు. ఈ ప్రపంచమే ఆమోదించినప్పుడు మన భారతదేశంలో తయారైన దానికి సంకోచించకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకున్నారని మనం చేస్తున్నాము. ఈ కోవిడ్ వ్యాక్సిన్ మనము దాన్ని అరికట్టాలంటే ఓన్లీ మాస్క్, ఈ మాస్క్ 2 అడుగుల దూరాన్ని పాటించాలి. తూచా తప్పకుండా ఇది పాటించండి. దయచేసి గ్రామ ప్రజలకు అందరికీ అదే చెప్తున్నా, మన దేశం మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి అందరికంటే అదే చెప్తున్నా. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు. చూశారు కదా, కౌండిన్య సంక్షేమ సంఘాన్ని స్థాపించి దీని ద్వారా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్న అశోక్ కుమార్ గౌడ్ గారి గురించి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.